ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బీటీఈ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఛానల్ తరఫు నుంచి మీకోసం 1000 రూపీస్ ని వీళ్ళు గివ్ అవేగా ఇవ్వబోతున్నారు. సో ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, లింక్ పైన మీరు క్లిక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో చేపలు పట్టుకుంటూ జీవిస్తున్న కొన్ని కుటుంబాలన్నీ కలిసి ఈ యొక్క ఛానల్ రన్ చేస్తున్నారండి. సో వీళ్ళందరూ కూడా ఎంతో సమిష్టి కృషిగా పనిచేస్తున్నారు. సో కామెడీ వీడియోస్, హెల్త్ టిప్స్, న్యూస్, సోషల్ అవేర్నెస్ ఇలాంటి ఎన్నో టాపిక్స్ ఈ యొక్క ఛానల్లో మీరు గమనించవచ్చు. ఒకసారి మీరు సొంతంగా చూడండి, అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, టెక్స్ట్ ఛానల్ కి స్వాగతం. డే బై డే షేలో మీకు ఉపయోగపడే 5 బెస్ట్ అప్లికేషన్స్ ని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్ గా చూడండి, అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యాప్స్ కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు హోమ్ ప్యాక్ బస్. ఇది ఒక డిఫరెంట్ యాప్ అని చెప్పొచ్చు. సాధారణంగా మీరు వేరే అప్లికేషన్స్ లో లైవ్ వాల్ పేపర్స్ కావచ్చు, లేదా వాల్ పేపర్స్ కావచ్చు, మీరు వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న అప్లికేషన్. ఈ యొక్క అప్లికేషన్ లో మీరు ఊహించని ఒక అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ లో మీకు అద్భుతమైన థీమ్స్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ అవుతాయి. సో మీకు ఇక్కడ చూసుకుంటే చాలా రకాల థీమ్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ నేను ఒక థీమ్ అయితే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటాయి ఈ యొక్క థీమ్స్ అన్ని కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఏదైనా ఒక థీమ్ నచ్చితే మాత్రం దీనిపైన మీరు జస్ట్ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఒక సింబల్ చూపిస్తుంది, దాని తర్వాత ఇక్కడ రీప్లేస్ ఆల్ లేదా యాడ్ ఆన్ ఆల్ అని ఉంటుంది. సో మీ ఇష్టం, మీరు దీంట్లో ఏవైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఏదైనా ఒక థీమ్ ఉంటే దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది. సో ఆ థీమ్ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి మీరు యాడ్ఆన్స్ ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో విధంగా మీకు థీమ్ అయితే డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వన్స్ మీ థీమ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ మీరు క్యాన్సిల్ లేదా అప్లై థీమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ మీరు అప్లై థీమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే వావ్, అదిరిపోయే థీమ్ మీ మొబైల్ సొంతం అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, థీమ్ అయితే నిజంగా అదిరిపోయింది. అండ్ మీరు ఈ విధంగా స్లైడ్ చేస్తుంటే మీకు ఒక్కో పేజ్ లో ఒక్కో ఫోటో అనేది కనిపిస్తుంటుంది. అండ్ ఈ విధంగా మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి. సో మీరు చూడొచ్చు, ఇంకా ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సూపర్. సో ఇక్కడ మీకు ఏవేవైతే ఆప్షన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మీరు జస్ట్ టచ్ చేస్తే చాలు, డైరెక్ట్ గా ప్లేస్టోర్ లోకి వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్ గా మీకు షార్ట్ కట్స్ కూడా ఇక్కడ నుంచే మీకు లభిస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఒక మంచి అప్లికేషన్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకు అందరు తెలుసు, ఈ మధ్య టిక్ టాక్ చాలా బాగా ఫేమస్ అయిపోయింది. ఎవరి మొబైల్ వచ్చినా కూడా ఎక్కువ టిక్ టాక్ అయితే టైం పాస్ కోసం యూజ్ చేస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, టిక్ టాక్ లో నచ్చిన వీడియోని చాలా రకాలుగా సేవ్ అయితే చేసుకోవచ్చు, బట్ వాటర్ మార్క్ లేకుండా చాలా మంచి క్వాలిటీతో ఎలా సేవ్ చేయాలనేసి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ గా ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క షేర్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన మీరు కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను, సెకండ్ లింక్. ఆ యొక్క లింక్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఈ విధంగా కాపీ లింక్ పైన మీరు క్లిక్ చేస్తారో, నేరుగా అది నేను చెప్పిన అప్లికేషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సింపుల్ గా సేవ్ వీడియో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక సేవ్ వీడియో పైన మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ చూడండి, డౌన్లోడింగ్ మీడియా ఫైల్ అనేసి చూపిస్తుంది. సో డైరెక్ట్ గా మీరు మీ యొక్క ఎంఎక్స్ ప్లేయర్ లోకి వెళ్ళండి. ఎంఎక్స్ ప్లేయర్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు చెక్ చేస్తే ఈ యొక్క వీడియో అనేది సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకు వీడియోస్ అయితే సేవ్ అయిపోయాయి. ఫ్రెండ్స్, మనలో చాలా మంది కూడా మెసేజెస్ ని చాలా డిఫరెంట్ స్టైల్లో, చాలా డిఫరెంట్ ఫాంట్ తో యూస్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపించాలనుకుంటుంటారు. సో వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక మంచి కీబోర్డ్ నైతే పరిచయం చేయబోతున్నాను. ఈ యొక్క కీబోర్డ్ పేరు ఫ్యాన్సీ కీబోర్డ్. సో ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఒక స్టైల్ నైతే నేను మీకు పరిచయం చేస్తాను. జస్ట్ మీరు మెసేజ్ పైన క్లిక్ చేస్తేనే ఈ విధంగా మనకు బ్యూటిఫుల్ రాకింగ్ థీమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు చాలా రకాల కస్టమైజేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫాంట్ ని చాలా రకాలుగా చేంజ్ చేయొచ్చు, అండ్ థీమ్స్ ని చేంజ్ చేయొచ్చు, ఇమోజీస్ ని మరియు సెట్టింగ్స్ ని. ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం నేను ఫాంట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో నేను ఈ యొక్క ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ కోసం నేను హాయ్ అండ్ టైప్ చేస్తాను. చూడండి, హాయ్. సో హ్యాండ్ ట్యాప్ చేస్తే మనకి ఈ స్టైల్లో ఫాంట్ అయితే వస్తుంటుంది. అంతేకాదు, దీంతో పాటు మీకు ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంటుంది మీరు క్లిక్ చేసిన ప్రతిసారి. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు కేవలం ఈ యొక్క ఫ్యాన్సీ కీబోర్డ్ తోనే సాధ్యం. సో దీనికోసం మీరు ప్లేస్టోర్ నుంచి నేను మీకు ప్రొవైడ్ చేసిన ఈ యొక్క ఫ్యాన్సీ కీబోర్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఎంచక్క ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్, ఇంకా మన ఫోర్త్ అప్లికేషన్ పేరు లూమియో కెమెరా అప్లికేషన్. సో దీన్ని మీరు చూస్తేనే ఒక డిఫరెంట్ స్టైల్లో మీకు అనిపిస్తూ ఉంటుంది, ఒక కెమెరాను మనం హ్యాండిల్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది. సో చూడడానికి దాని టోటల్ ఇంటర్ఫేస్ అంతా కూడా ఒక డిజిటల్ కెమెరా లాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు పైన చూసుకుంటే మనకి ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకునే ఆప్షన్ ఉంది, బ్రైట్నెస్ తగ్గించుకునే ఆప్షన్ ఉంది. సో అండ్ మనకు కీస్ అనేవి కూడా నిజంగా ఒరిజినల్ కీస్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ మీకు మెనూ ఆప్షన్ ఉంది, ఈ యొక్క మెనూ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా రకాల సెటింగ్స్ అయితే వస్తాయి అనమాట, వీడియోకి, ఆడియోకి, ఫోటోకి సంబంధించిన సెటింగ్స్ అని కూడా. అండ్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ కి సంబంధించిన సెటింగ్స్ అయితే ఉన్నాయి. మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇందులో మీరు యాడ్ చేసి మీ యొక్క ఫోటోస్ అయితే ఫోటో తీయచ్చు. అండ్ మీరు బ్యాక్ రావచ్చు, బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలంటే జస్ట్ మీరు షటన్ బటన్ పైన మీరు క్లిక్ చేయొచ్చు, లేదా వీడియో రికార్డ్ చేయాలంటే ఇక్కడ మీరు వీడియో పైన రికార్డ్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, దీని ప్రో వర్షన్ లో కావాలంటే మాత్రం మీరు ఇక్కడ బై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీ వర్షన్ లో మాత్రం అయితే మీరు చాలా సింపుల్ గా యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన యాప్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి మీరు క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన లాస్ట్ అప్లికేషన్ పేరు రెవల్యూషనరీ లాంచర్. మీకు అందరికీ బాగా తెలుసు, నేను లాస్ట్ లో ఎప్పటికీ కూడా లాంచర్ ని యాడ్ చేస్తుంటాను ఫిఫ్త్ ఆప్షన్ గా. సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట, మీరు బాగా గమనించవచ్చు. ఇక్కడ మనకు ఒక టైం క్లాక్ అయితే తిరుగుతూ ఉంటుంది, చూడడానికి చాలా డిజిటలైజ్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చాలా విషయాలు అయితే చేయొచ్చు, మీరు డైరెక్ట్ గా మీ యొక్క సెటింగ్స్ లోకి వెళ్ళొచ్చు, లేకుంటే మీరు మ్యూజిక్ ని ప్లే చేయొచ్చు, సాంగ్స్ ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ యొక్క స్క్రీన్ షాట్ తీయొచ్చు, అండ్ మీరు మ్యూజిక్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు ఈ విధంగా, లేదా మీ ఇక్కడ నుంచి డౌన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు క్రోమ్ లోకి వెళ్ళొచ్చు, మీ యొక్క టైమ్ ని మీరు సెట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లోకి వెళ్ళొచ్చు, మీ యొక్క యాప్స్ ని కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మీరు యాప్ యొక్క డ్రాయర్ కూడా చూడొచ్చు, ఎంత బాగుంటుందో, ఎంత స్పెషల్ గా ఉంటుందో. అండ్ మీరు డిఫాల్ట్ గా మీకు కావాల్సిన నెంబర్ తో కూడా మీరు యాప్స్ ని సెర్చ్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మీకు ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క సెటింగ్స్ పైన మీరు క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత మీట్లో మీకు కావాల్సిన నచ్చిన కలర్ ని ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం నేను కలర్ మీద ట్యాప్ చేస్తాను, ట్యాప్ చేసిన తర్వాత ఒక కలర్ అయితే ఇక్కడ నేను పర్పుల్ కలర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇది మనకు పర్పుల్ కలర్ లో చేంజ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ యొక్క ఆప్షన్ ని చూడండి, ఈ యొక్క సెటింగ్స్ పైన క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని కూడా ఇక్కడ మీరు వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క లాంచర్ అనేది చాలా డిఫరెంట్ గా చాలా స్టైల్ గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఈ యొక్క లాంచర్ ని ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ 5 యాప్స్ కూడా మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిలో మీకు నచ్చిన అప్లికేషన్ అయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ టాపిక్ తెరలో మీ ముందుంటాను. చూస్తున్నానండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బై బై.